సినిమాల్లో సినిమా అభిరుచితో తీసేటువంటి కళాత్మక వ్యాపారం క్రమంగా వ్యాపారాత్మకమైన కళగా మారిపోయిన కాలం అంటే ముందర కాసులు ముఖ్యం తర్వాతే కళాగిలా అవన్నీ సంగతి చూద్దాం సో ప్రజలు ఇవి కోరుకుంటున్నారు అని అభిరుచులు క్రమక్రమంగా పలసబడుతున్నటువంటి కాలం అది ఆ కాలంలో ఇలాంటి సినిమా తీయడం చాలా సాహసం కావాలి సో ఇలాగ సహజ ఆ సినిమాకి అనుకోకుండా ఇద్దరు నిర్మాతలు ఒకరు ఎడుదనేశ్వరరావు అయితే ఇంకొక ఆయన పేరు ఆకాశం శ్రీరాముడు ఇదేదో భగీరథుడి పేరులో ఉంది ఒకడు కాదు ఇద్దరు భగీరథులు బాగా తపస్సు చేసి ఆర్ట్ అనే ఫామ్ని వేడుకుని ఆర్ట్ అనే గంగానదిని తల్లి నువ్వు వచ్చి దాన్ని హార్ట్ ఫిల్మ్గా చేయటం ఎలాగా అన్నది మా విశ్వనాథ్ గారి బుర్రలో ప్రవేశిస్తే ఆయన ఒక ఆర్ట్ ఫిల్మ్ని ఒక హార్ట్ ఫిల్మ్గా మారుస్తారు అని చెప్పిన సంగతిని నాకు గుర్తుకొచ్చి అదంతా రాసుకుంటూ ఆ గంగ కళ కళ అనేటువంటి ఒక గంగ స్వరగంగ నేల మీదకి ఎలా వచ్చింది అని ఒక ప్రక్రియ మీద ఒక పాట రాసుకు ఆ పాటను నా స్వాగతాగీతంగా పాడాలి అక్కడ సరే సహజంగా చాలా ఒత్తిడిగా ఉంది నేను చాలా అనామకుణ్ణి అర్భకుణ్ణి నీ ఛాన్స్ వచ్చినప్పుడు నేను పిలుస్తాను అక్కడి నుంచో అన్నారు నాకు ఉండడానికి గడ్డిపోసలా ఉండేవాడిని కానీ దర్భపోసలాగా ఆ పొగరుపోతను కూడా ఆ తీరులోనే ఉండేది మీరు కాదు ఇచ్చేది ఛాన్స్ నేను మీకు ఇస్తున్నాను ఇప్పుడు వదలుచుకోలేదు అని చెప్పి వెళ్ళిపోయాను ఇట్ హ్యాపెన్ ఇన్ 1980s అది క్రమంగా ఆ పాట అనేక మంది మిత్రులు ఉంటుంది ఇప్పుడు నువ్వు చూసావు కదా నా సాహిత్య సర్కిల్ ఎలా ఉండేది వాళ్ళందరి నోట్లోనూ పడి క్రమక్రమంగా అటు ఇటు వెళ్తున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో విశ్వనాథ్ గారు మళ్ళీ జనని జన్మభూమి అనే సినిమా షూట్ చేస్తున్నప్పుడు తూర్పుగోదావరి జిల్లాకి రావటం అక్కడ కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఆయనకి ఏదో సన్మానం జరగటం ఆ సన్మానాల్లో స్వాగతగీతంగా ఒక ఇద్దరు పిల్లలు వచ్చి ఈ పాడు పాడారు ఆయన మహానుభావుడు ఆయనకి ఎందుకు అలా అనిపించిందో లేదు నేను విన్న సాంప్రదాయ గీతాల్లో ఇది ఉన్నట్లు లేదు ఇది ఎవరైనా నవీనమైన కవి ఎవరైనా రాసిందా అని ఎంక్వైరీ చేయడానికి ప్రయత్నం చేయటం ఎవరికి ఎవరు రాశారో తెలియదు ఆ పాడిన పిల్లలకు కూడా తెలియదు సరే అక్కడ ఒక ఆయన ఈ శైలి చూస్తుంటే మా భరణి రాసినట్టుగా అనిపిస్తుంది అయితే నేను నా సినిమాలో ఇది పెట్టుకోవాలనుకుంటున్నాను మొత్తం పాటంతా కుదరదు నేను చెప్పాను కదా నాకు పల్లవి చరణం ఈ విభాగాలు నాకు ఏం తెలియదు ఒక్కొక్క పాట 89 లైన్లు ఉంటుంది ఒక పాట 90 లైన్లు ఉంటుంది ఒక పాట 3 లైన్లు ఉంటుంది ఒక పాట 4 లైన్లు ఉంటుంది సరే ఆ పరిస్థితిలో మా మాస్టర్ ఒక ఆయన సంస్కృత మాస్టర్ ఘనశ్యామ్ ప్రసాద్ గారిని ఇప్పుడు ప్రస్తుతం వారు లేరు ఆయన ఆ పాటని కుదించి విశ్వనాథ్ గారు అడిగిన మేరకు ఇవ్వటం ఆయన మరి రచయిత పర్మిషన్ లేకుండా ఈ పాట ఎలా పెట్టుకుంటామని ఆయన ఒక స్వయంగా సుధస్థూరితో ఒక పాట ఒక ఉత్తరం రాయటం భరణి గారికి మీ అనుమతి కోసం ఉత్తరం రాస్తున్నాను ఈ సినిమాలో వాడుకుంటున్నాం మీరు అనుమతి ఇవ్వగలరు పంపిస్తున్నాను మిమ్మల్ని వెతుక్కుంటూ వెళుతుంది ఉత్తరం ఇప్పటికే ఉత్తరం నా దగ్గర ఉంది అది అన్న నా దగ్గర చేరింది నా దగ్గర కూడా యాక్సిడెంటల్గా ఆ ఉత్తరం జరిగింది ఎవరో చెప్పారు నేను ఏదో సాహిత్య సభలో ఉంటే మా మాస్టారు వచ్చి మరణి నీ పాట విశ్వనాథ్ గారి సినిమాలు నేను సినిమాలు వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాను నాకు సినిమా పాట ఇవ్వడం ఎప్పుడు అడిగాను అందులో విశ్వనాథ్ గారి దగ్గరికి అసలు ఎప్పుడు వెళ్ళాను ఎలా వెళ్ళిందంటే ఏ విశ్వనాథ్ గారి కోసం ప్రార్థనా గీతంగా పాట రాశానో అదే విశ్వనాథ్ గారి దగ్గరికి 4 ఏళ్ళ తర్వాత చేరింది ఇది ఇదంతా ఒక దైవ సంకల్పం అనుకోవచ్చు ఆ మొత్తానికి ఆ ఉత్తరం నాకు అందింది అప్పుడు నేను కూడా ఒక ఉత్తరం రాశాను అయిపోయిన పెళ్లికి బజార్లాగా మీరు సినిమాలో పాట పెట్టేసుకున్నారు తీసేశారు దీని తర్వాత నాకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారంటే బాగుండదు నేను పెద్ద రెమ్యూనరేషన్ ఏమి అడగను కానీ నా పేరు మీరు ఎకనాలజ్ చేస్తే అది రేపు పొద్దున్న ఎవరైనా వింటే వాళ్ళకి నచ్చితే నేను పాట రాయగలనని వాళ్ళకి అనిపిస్తే నన్ను పాటలు రాయడానికి పిలుస్తారేమో కొంచెం ఎకనాలజ్ చేసి పెట్టండి నేను ఒక ఉత్తరం రాశాను చేసిన తర్వాత ఆ సినిమా రిలీజ్ అయ్యే టైంలో నేను టెలిఫోన్స్లో ఒక చిన్న గుమస్తాగా పనిచేసేవాడిని ఒక దానికి ముందర క్యాసెట్ రిలీజ్ అవుతుంది కదా ఆ క్యాసెట్ 15 రూపాయలు ఎంత ఉంటుంది ఆ కాలంలో 7 రూపాయలు ఎంత ఉండేది ఒక 15-20 క్యాసెట్లు కొనేసాను ముందరే చూస్తే ఎక్కడా నా పేరు లేదు ముందర కొనేసి అందరికీ పనిచేసాను ఎదురని పాట అంటే ఎక్కడూ లేదు సరే విడుదలైన రోజునే ఒక 20-30 టికెట్లు కొనేసి అందరినీ తీసుకెళ్ళిపోయి అక్కడిని చూస్తూ కూర్చోవడం నా పాట ఎప్పుడు వస్తుందా రాదు అది ఎప్పుడో క్లైమాక్స్లో వాళ్ళు ఎవరో పిల్లలిద్దరూ ఒక బుర్రకథ లాగా పాడుతున్నప్పుడు ఒక చరణం వస్తుంది గాలి తీసేసినట్టు అయిపోయింది మొత్తాన్ని వాట్ ఎవర్ ఇట్ ఈస్ మరొక 1.5 ఇయర్ తర్వాత అప్పటికి సినిమాల్లోకి వెళ్ళి బాగా బిజీగా పనిచేస్తున్న మిత్రుడు ఆకలికి ఆకలి ద్వారా విశ్వనాథ్ గారు ఏమన్నారంటే నేను సినిమా తీయాలనుకుంటున్నాను ఆ సినిమాకి ప్రొఫెషనల్గా పాట రాసే వాళ్ళకంటా కూడా ఒక కవిగా నాతో పాటు ఉండి నాతో పాటే ప్రయాణం చేస్తూ
ఆ కథతో ప్రయాణం చేస్తూ నవ్వుతూ ఏడుస్తూ దానికే అంకితమైపోయిన ఒక కవి ఉంటే బాగుంటుంది అని ఆయన అన్నప్పుడు గంగావతరణం అనే పాట మీరు విన్నారు ఆ రోజుని అది రాసిన వ్యక్తి నా స్నేహితుడు తీసుకురమ్మంటారా అని ఆయన అడగడం ఆయన తీసుకురండి అని పిలవటం నేను వెళ్ళడం జరగడం అదంతా ఈ కథన చాలామందికి తెలుసు ఆయన ఇప్పుడు నువ్వు మళ్ళీ అడిగేవు కనుక సో మరొకసారి శ్రీకారం చుట్టుకోవాలి కనుక ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకెళ్ళమన్నాను నాకేవో కొన్ని కొన్ని అపోహలు మిగిలిపోతాయి.